వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగ చైతన్య నటించిన కస్టడీ మూవీ థియేటర్లో హల్చల్ చేసింది. అది ప్రేక్షకుల్ని ఎంత మేరకు మెప్పించింది అనేది మన సమీక్షలో పిలిచుకుందాం. ముందుగా నటీనటుల విషయానికి వస్తే నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్రాజ్, ప్రేమ్జీ, వినల్ కిషోర్, ప్రేమి, విశ్వనాథ్. దర్శకత్వం వెంకట ప్రభు, నిర్మాతలుగా శ్రీనివాస్, సంగీత దర్శకత్వం ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ ఎస్ఆర్ ఖతీర్ ఐఎస్సి, ఎడిటర్ వెంకటరాజన్. నాగ చైతన్య కస్టడీ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని మీ అందరికీ ఇప్పటికీ తెలుసు. కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యి మరి ఈ సినిమాని ఆ ఫ్యాన్స్ని, ఆ ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుందో మన సమీక్షలో చూద్దాం. శివ ఒక సిన్సియర్ కానిస్టేబుల్, డ్యూటీ అంటే ప్రాణం పెట్టే వ్యక్తి. మరోవైపు రేవతితో ప్రేమలో కూడా ఉండటం జరుగుతుంది. రేవతి కూడా శివని చాలా ప్రాణంగా ప్రేమించడం జరుగుతుంది. అయితే కులాలు వేరు కావడంతో రేవతి ఇంట్లో శివతో పెళ్లికి ఒప్పుకోరు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజు సిబిఐ ఆఫీసర్ జార్జి ఆయన అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొస్తున్నారు శివ. మరోవైపు రాజును చంపాడని పోలీస్ కమిషనర్ నటరాజన్ సహా ఏకంగా పోలీస్ ఫోర్స్ రౌడీలు రంగంలో దిగుతారు. అసలు ఈ రాజు ఎవరు? రాజును ఎలాగైనా సిబిఐకి అప్పగించాలని శివ ఎందుకు బలంగా ప్రయత్నం చేయడం జరిగింది? ఈ ప్రయాణంలో శివకి జరిగిన అవమానాలు ఏంటి, ఎదురైన సవాళ్ళు ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు కూడా థియేటర్లో చూసి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నాగ చైతన్య తన కెరీర్లో ఒక ఛాలెంజింగ్గా ఈ సినిమాలోని శివ పాత్రలో నటించారు. పైగా తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాల్లో నాగ చైతన్య చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చూపించడమే జరిగింది. ఇటు హీరోయిన్ కృతి శెట్టితో ప్రేమ సన్నివేశాల్లో కానీ, అటు యాక్షన్ సన్నివేశాల్లో కానీ నాగ చైతన్య నటన చాలా బాగుంటుంది. హీరోయిన్గా నటించిన కృతి తన నటనతో చాలా బాగా ఆకట్టుకుంది. కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు అయితే మీ అందరినీ కట్టిపడేస్తాయి. ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ అరవింద స్వామి. నమ్మిందే న్యాయం అనుకునే అతను చేసే క్రైమ్లో కూడా కామెడీ పండిస్తూ అరవింద స్వామి తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని అనిపిస్తుంది. అరవింద స్వామి పలికిన కొన్ని డైలాగ్స్ కూడా బాగా థియేటర్లో పేలాయి. పోలీస్ కమిషనర్ నటరాజన్గా శరత్ కుమార్ తన నటన అయితే చాలా బాగుంటుంది. అలాగే ప్రియమణి, సంపత్రాజ్, ప్రేమ్జీ అమరన్, ప్రేమి, విశ్వనాథ్లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారని చెప్పచ్చు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్తో చాలా బాగా ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని కీలక సన్నివేశాలను దర్శకులు చాలా బాగా తెరకెక్కించారని చెప్పొచ్చు. ఇంటర్వెల్ సీక్వెన్స్తో పాటు చేంజింగ్ సీన్స్ను మరియు పాత్రలను డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. కస్టడీలో మెయిన్ కంటెంట్ అండ్ పాయింట్ బాగున్న ట్రీట్మెంట్ విషయంలో కొన్ని చోట్ల చాలా స్లోగా సాగుతుంది. అది ప్రేక్షకుడిని చాలా బోరింగ్ ఫీల్ చేస్తుంది. దీనికి తోడు దర్శకుడు సెకండ్ హాఫ్ కథనం విషయంలో రాజీ పడకుండా ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో సినిమా జరుగుతున్నంతసేపు తర్వాత ఏమి జరుగుతుందని ఉత్కంఠను పెంచలేకపోయారనిపిస్తుంది. ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు వెంకట ప్రభు ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదని నేను ఫీల్ అయ్యాను. అలాగే సెకండ్ హాఫ్ను కాస్త ఎమోషనల్గా నడుపుదామని మంచి ప్రయత్నం చేశారు, కానీ కొన్ని చోట్ల అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్గా వర్కౌట్ అయినట్టు ఏం కనిపించలేదు. అలాగే చాలా చోట్ల లాజిక్ లేకుండా ప్లేన్ డ్రైవ్ చేశారు. దీనికి తోడు కథ కూడా సింపుల్గా ఉండటం, చివరికి ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులకు ముందే అర్థమైపోతుంది. సినిమాలో ఇంట్రెస్ట్ అనేది మిస్ అవుతుంది ఈ కారణంగా. సాంకేతిక విభాగం విషయానికి వస్తే మంచి పాయింట్ని తీసుకున్నా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోక దాన్ని ఇంకా బాగా రాయొచ్చు అనేసి దర్శకులు పూర్తి స్థాయిలో సక్సెస్ చేసి చూపించలేకపోయారు. అయితే ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక టీం పనితనం అయితే చాలా బాగుంది. సన్నివేశాలకు అనుగుణంగా సాంకేతిక వర్క్ అయితే బాగుంది. సంగీత దర్శకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం అయితే చాలా బాగుంది అనిపించింది. ఎస్ఆర్ ఖతీర్ సినిమాటోగ్రఫీ కూడా మెచ్చుకోలుగా సాగింది. ఎక్కడ బ్యూటీనెస్ అన్ని తగ్గకుండా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. శ్రీనివాస్ నిర్మాణ విలువలు అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. కస్టడీ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో మెయిన్ పాయింట్తో పాటు కొన్ని యాక్షన్ అండ్ కామెడీ సీన్స్ బాగున్నాయి. అయితే కథ సింపుల్గా ఉండటం, స్క్రీన్ ప్లే కూడా స్లోగా సాగటం, అలాగే లాజిక్లెస్ సీన్స్ వంటి ఎక్కువగా ఉండటం ఈ చిత్రానికి కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో చైతన్య యాక్టింగ్తో పాటు మిగిలిన స్టార్ కాస్టింగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పకనే చెబుతున్నారు. ఓవరాల్గా ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయిన సినిమాను మాత్రం పూర్తి స్థాయిలో ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు అందరూ.
ఏదేమైనా నాగ చైతన్య నటించిన ఈ సినిమా మీరు కూడా థియేటర్లో చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.